అందరికీ హాయ్ ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వచ్చు సో ఎందుకంటే దీంట్లో నేను డైరెక్ట్గానే మీతో కాల్ మాట్లాడతాను మీరు జీడీ గురించి కావచ్చు ఇంక దేని గురించి కావచ్చు రన్నింగ్ గురించి మెడికల్ ఎగ్జామ్ మీ ఇష్టం ఏదైనా సరే మీకు ఏ డౌట్ వచ్చినా సరే ఖచ్చితంగా మీరు ఇందులో కాల్ లిఫ్ట్ చేస్తాను మీరు మాట్లాడచ్చు నాతో డైరెక్ట్గా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సో మన సబ్స్క్రైబర్లు చాలామంది అమ్మాయిలు ఉన్నారు సో వాళ్ళ కోసం ఒక వీడియో చేయమని అడిగారు అందరూ సో అందుకోసమే ఈ వీడియో అనేది చేస్తున్నాను సో మీకు అందరికీ సిస్టర్స్ మీకు మీరు మీరు ఏం ఆలోచిస్తారంటే నెగిటివ్గా ఆలోచిస్తున్నారు ఎందుకంటే చాలామంది చేసిన మెసేజ్లు ఎక్కువగా ఎలా ఉందంటే మీరు ఎప్పుడు అబ్బాయిలకే ఇంపార్టెన్స్ ఇస్తారు అమ్మాయిలకి ఊరు పట్టించుకోరు అని అంటున్నారు సో అది మీరు రాంగా ఆలోచిస్తున్నారు నేను ఎప్పుడు అట్లా చూడలేదు సో అబ్బాయిలు ఒకలాగా అమ్మాయిలు ఒకలాగా అనేది సో అబ్బాయిలకు చెప్పినా అది మీకు వర్తిస్తుంది మీకు చెప్పినా వాళ్ళకు వర్తిస్తుంది అనమాట సో మీరు అడిగి మీరు ఎలా ఆలోచిస్తున్నారో నాకు తెలియదు కానీ సరే మీరు ఏమైనా అనుకోండి సో నేనైతే అట్లా ఎప్పుడూ మిమ్మల్ని తక్కువ చేసి లేకపోతే వాళ్ళని ఎక్కువ చేసి నేను ఎప్పుడు అట్లా ఆలోచించలేదు సో మీకు ఫిజికల్ అనేది ఎప్పుడు ఉంటుంది అనేది నేను చెప్తాను ఫిజికల్ అనేది ఫస్ట్ క్యాస్ట్ వైజ్ నడుస్తుంది ఫస్ట్ అబ్బాయిలకే నడుస్తుంది లాస్ట్లో అమ్మాయిలకు ఉంటుంది మీకు కూడా క్యాస్ట్ అని నడుస్తుంది కానీ మీకు తక్కువ రోజులు ఉంటాయి తక్కువ రోజుల్లో తగ్గొడతారు తక్కువ రోజులు కంప్లీట్ చేసి పారేస్తారు అబ్బాయిలు అయిపోయిన తర్వాత మీకు అనేది ఉంటుంది సో మెడికల్ ప్రాసెస్ కూడా అదే విధంగా ఉంటుంది అబ్బాయిలు అయిపోయిన తర్వాత సారీ మెడికల్ ప్రాసెస్ మాత్రం అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరిని కలిపిస్తాడు కానీ సపరేట్ సపరేట్ బ్యాచ్లు బ్యాచ్లు కడు కానీ ఫస్ట్ అబ్బాయిలకు స్టార్ట్ అవుతుంది కానీ కొన్ని రోజులు జస్ట్ ఒక నాలుగైదు రోజుల్లో త్రీ త్రీ ఫోర్ డేస్ మధ్య గ్యాప్లోనే మీకు మెడికల్ మిమ్మల్ని కూడా పిలుస్తారు ఒక పక్క అబ్బాయిలు పోతా ఉంటారు ఒక పక్క అమ్మాయిలు పోతుంటారు అనమాట సో ఇలా ప్రాసెస్ అనేది జరుగుతుంది నెక్స్ట్ ఫిజికల్ ఏ విధంగా ఉంటుందంటే ఇప్పుడు ఇచ్చిన గ్రౌండ్లో ప్రతి ప్రతి ఏదైతే సెంటర్లు ఇచ్చారో అన్ని సెంటర్లోనూ రోడ్డు మీదే ఉంది ఆర్ఎఫ్ ఐడి లేదు సో అన్ని దాంట్లోనూ రోడ్డు మీద పరిగెత్తాల్సి ఉంటుంది అబ్బాయిలకన్నా రన్నింగ్ చాలా కష్టం ఫ్రాంక్గా చెప్పాలంటే అమ్మాయిలకు చాలా ఈజీ రోడ్డు మీద స్ట్రైట్గా మీరు తల ఉంచుకొని తల ఉంచుకొని మళ్ళీ రోడ్డుని చూసుకుంటా కాదు స్ట్రైట్గా డెస్టినేషన్ చూడాలి కొంచెం తల దించుకోవాలి దించుకొని పరిగెత్తాలి ఎట్టి పరిస్థితులు ఆకాశాన్ని పైకి చూడడం కానీ నోటితో గాలి పీల్చుకోవడం కానీ అలాంటి ప్రయోగాలు చేయద్దండి సో తల దించుకొని పరిగెత్తాలి ముక్కుతో గాలి పీల్చుకోవాలి ఎవరికి కాంపిటీషన్ పెట్టుకోవద్దండి ఎవరిని ఓవర్టాక్ చేయాలని ఆలోచన పెట్టుకోవద్దండి ఫస్ట్లో స్పీడ్ పెరిగెత్తాలనే ఆతృత తొందరపడదండి భయపడినారో ఫెయిల్ అయిపోతారు గుర్తుపెట్టుకోండి ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి ఎవరిని ఓవర్టాక్ చేయద్దండి వన్ ఇన్స్ టూ థర్టీ రేషియోలో నువ్వు ఉండాలని చూసుకోండి అంతే అంటే ఒకటి నుంచి ముప్పై మధ్య ముప్పై మంది మధ్యలో అమ్మాయిల్లో నేను ఒకటి ఉండాలి అని మీరు ఫిక్స్ అయిపోండి ఫిక్స్ అయిపోయి లాస్ట్ మీరు అడిగి వన్ పాయింట్ సిక్స్ ఎంటర్ అయ్యే మీరు ఖచ్చితంగా అబ్బాయిలు అయితే పన్నెండో నెంబర్ పదమూడో నెంబర్ లేక పదమూడు పద్నాలుగులో పోతారు మీరైతే తొమ్మిదో నెంబర్ ఏడో నెంబర్ కూడా వేస్తారు ఎందుకంటే అమ్మాయిలు ఎవరు సరిగ్గా పరిగెత్తలేరు కొంతమంది పరిగెడతారు ఒక్కో బ్యాచ్లు నడుస్తుంది నడుస్తారన్నమాట ఒక బ్యాచ్లో ఎక్కువ మంది అమ్మాయిలు పాస్ అయిపోతారు ఒక బ్యాచ్లు తక్కువ మంది ఫెయిల్ అయ్యి తక్కువ మంది పాస్ అవుతారు ఎక్కువ మంది ఒక దాంట్లో ఎక్కువ మంది ఫెయిల్ అయిపోతారు ఇంకో దాంట్లో తక్కువ మంది ఫెయిల్ అయిపోతారు చెప్పలేము అది ఎగ్జాక్ట్ ఎట్లా ఎట్లా జరుగుతున్నది సో అక్కడ ఉన్న సిచువేషన్ బట్టి పరిస్థితులు బట్టి మారుతూ ఉంటుంది అనమాట సో మీరు అల్టిమేట్గా చేసిన పని తలదించుకోవాలి ముక్కుతో గాలి పీల్చుకోవాలి సో ఎవరిని ఓవర్టాక్ చేయకూడదు సో నువ్వు ఇప్పుడు స్టార్టింగ్లో ఏ స్టెప్ అయితే అయితే స్టార్ట్ చేసినావు రన్నింగ్ చివరి వరకు కూడా నువ్వు అదే స్టెప్తోనే వెళ్ళాలి ఎప్పుడు ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మీరు లాంగ్ స్టెప్ మాత్రమే వేద్దండి లాంగ్ స్టెప్ వేస్తే కరెక్ట్గా అలిసిపోతారు ఒక ఏడు వందల మీటర్లో ఎనిమిది వందల మీటర్లో కొంచెం కొంచెం దూరం పోయిన తర్వాత మీరు బాడీ అంతా అలిసిపోతుంది అప్పుడు అలిసిపోయినారంటే మీరు మళ్ళీ రన్నింగ్ పరిగెత్తలేరు అనమాట ఒక లెఫ్ట్ ఒక లెగ్కి ఇంకో లెగ్కి మధ్య గ్యాప్ జస్ట్ ఒక ఒక జాన్ మాత్రం ఉండాలంటే జస్ట్ ఒక వన్ సెంటీమీటర్లో లో ఒక టూ సెంటీమీటర్ అంత కూడా ఉండకూడదు వన్ సెంటీమీటర్ ఇంకా తక్కువ ఉన్నా కూడా పర్వాలేదు ఒకే ఒక జాన్ అనుకోండి సో జస్ట్ ఒక అడుగు అడుగు దూరం అంతే ఎడమ ఎడమ కాలుకి కుడి కాలుకి మధ్య గ్యాప్ ఒక అడుగు దూరం సో అంత గ్యాప్లో మీరు రన్నింగ్ అనేది చేయాలన్నమాట సో ఇలా మీరు చాలామంది ఫెయిల్ అయిపోతారు అమ్మాయిల్లో కాంపిటీషన్ అనేది తక్కువ ఉంటుంది ప్రతి నోటిఫికేషన్లో తక్కువ ఉండేది కానీ ఇప్పుడు ఆలోచన అనేది మారిపోయింది అబ్బాయిల కంటే అమ్మాయిల కాంపిటీషన్ పెరిగిపోయింది ఎందుకు పెరిగిపోయిందని చాలా మంది అడిగారు దానికి ఆన్సర్ నా దగ్గర లేదు మీ దగ్గరే ఉంది అనమాట ఎందుకంటే చాలామందికి తెలిసిపోయింది అందరికి నోటిఫికేషన్ గురించి సో మీలో మీరు కాంపిటీషన్ ఎక్కువ ఎక్కువైపోవడం వల్ల అలా జరుగుతుంది సో దానికి ఏం చేయలేము సో దాన్ని గుర్తుపెట్టుకొని కొంచెం బాగా అనేది మీరు ప్రాక్టీస్ అనేది చేయండి సో నేను చెప్పిన ఈ ట్రిక్స్ అనేది మీరు ఫాలో అవ్వండి ఖచ్చితంగా సో ఇప్పుడు ఆల్రెడీ నోటిఫికేషన్ కొత్త నోటిఫికేషన్ వచ్చింది ఈరోజు ఈ సాయంత్రం రిలీజ్ అయిపోతుంది సో ఎవరైతే ఫెయిల్ అయినారో మీరు బాగా కష్టపడి చదివితే అర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ ఈ మూడు సబ్జెక్టులు మీరు మళ్ళీ గ్రూప్ తెచ్చుకుంటే మీరు మళ్ళీ కూడా ఇప్పుడు క్వాలిఫై అవ్వచ్చు ఇంకొకటి గుర్తుపెట్టుకోండి ఎవరైతే పాస్ అయినారో వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దండి మళ్ళీ అవకాశం వస్తుంది కానీ మళ్ళీ అందులో జాబ్ వస్తుందో లేదు గ్యారంటీ లేదనమాట అది గుర్తుపెట్టుకోండి సో ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు వచ్చినప్పుడు వదులుకోవద్దండి రాకపోతే అది అది మనం ఏం చేయలేం కానీ వచ్చిన అవకాశాన్ని మీరు పాస్ అయిపోయారు కాబట్టి పాస్ అయిన వాళ్ళకి చెప్తాను వదులుకోవద్దండి ఎట్టి పరిస్థితుల్లో ప్రారంభమైనా సరే పాస్ చేయడానికి ప్రాక్టీస్ చేయండి సాయశక్తులా మీ సాయశక్తులా శ్రమించండి ఏం ప్రాబ్లం రాదు కాళ్ళు నొప్పి కడుపు నొప్పి యాంకిల్ పెయిన్ నాకినీ పెయిన్ ఈ చిన్బోన్ పెయిన్ ఇవంతా తాత్కాలికం కొన్ని రోజులు ఉంటుంది కొన్ని రోజుల తర్వాత వెళ్ళిపోతుంది సో దాన్ని గుర్తుపెట్టుకొని ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళ పరిస్థితులు ఆలోచించుకోండి మీ అమ్మ మీ నాన్న ఎంత కష్టపడుతున్నారు మిమ్మల్ని తీ మీకు డబ్బులు ఎంత ఖర్చు పెడుతున్నారు మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారు ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళు తెలుసుకోండి నేనేది మోటివేషన్ చేయాల్సిన అవసరం లేదు మీ ఇంట్లో వాళ్ళు తలుచుకోండి మీరు హాస్టల్లో ఉన్నారు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు సో మీరు మీ ఇంటికాడ నుంచి డబ్బులు ఎలా వేస్తున్నారు మీ మీద ఎంత ఆశలు పెట్టుకుంటారు మీ ఇంట్లో వాళ్ళు మీ నాన్న మీ అమ్మో అది ఒక్కసారి ఆలోచించుకొని దాన్ని చూసుకొని ప్రాక్టీస్ చేసుకోండి అనవసరంగా ఫోన్లో కొన్ని టైం వేస్ట్ చేసుకుంటే తర్వాత మీ ఇంట్లో వాళ్ళు మీద చాలా హోప్స్ పెట్టుకుంటారు దానంతా అది మళ్ళీ ఇంకా మీరే ఇంక మీ మీ ఊహకే వదిలేస్తున్నా నేను సో ఎందుకు మిమ్మల్ని బాధపడాలని ఇంకోటి అనేది నాకు లేదు కానీ సో దాన్ని ఆలోచించుకొని మీ ఇంట్లో వాళ్ళ కోసం కష్టపడండి మీ ఇంట్లో వాళ్ళ కోసం జాబ్ కొట్టండి సో అబ్బాయిలు ఎంత జాబ్ కొట్టడం ఎంత ఇంపార్టెంటో ఇప్పుడున్న సిచువేషన్లో అమ్మాయిలు జాబ్ కొట్టడం కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట సో అబ్బాయిల ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి సో నేను కూడా ఒక అబ్బాయే కాబట్టి సో అలా చూసుకోండి మీరు ఒక్క సక్సెస్ అయితే మీ ఇంట్లో వాళ్ళు అందరూ హ్యా సెట్ అయిపోతారు మీరు కానీ ఫెయిల్యూ ఉన్నారంటే ఫెయిల్యూర్ అయినారంటే మాత్రం మీ ఇంట్లో వాళ్ళు వెనకాల బ్యాక్ బ్యాక్గ్రౌండ్ దెబ్బతింటుంది మీరు నిలబెట్టుకోవాలో చెడగొట్టుకోవాలో మీ చేతిలోనే ఉంది ఇంకా మీ ఇష్టం సో ప్రాక్టీస్ చేసి సక్సెస్ అయితే జాబ్ వస్తే సెట్ అవుతారు జాబ్ రాకపోతే తర్వాత ఇబ్బందులు పడతారు సో ఇది వీడియో సో ఇంతకుమించి నేను ఇంక మోటివేషన్ చేయలేను మళ్ళీ మీరు ఫిజికల్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ మంచి వీడియో మోటివేషన్ వీడియో అనేది చేస్తాను సో దీన్ని చూసుకొని ఫిజికల్ అనేది మీకు లాస్ట్లో ఉంటుంది సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చి వచ్చిందని చెప్పి ఫిజికల్ ప్రాక్టీస్ చేయకుండా ఉండద్దండి సో మాక్సిమం అక్కడికి వర్షాలు పడినా సరే రూమ్లో అయినా సరే ఎక్సర్సైజ్ చేయండి తర్వాత ఇంకోటి చెప్పడం మర్చిపోయాను ఎవరికైనా సరే హెల్త్ ప్రాబ్లం ఉన్నా లేకపోతే ఏమన్నా ఫ్రాక్చర్స్ అయిపోయినా సరే మీరు ఫిజికల్ స్టార్ట్ అయిన రోజు మీకు అమ్మాయిలు స్టార్ట్ అవుతుంది కదా లేదా ముందు వెళ్ళినా సరే వెళ్ళినా పర్వాలేదు మీకు స్టార్ట్ అయిన రోజు వెళ్ళి ఈ విధంగా ఎక్కడైతే ఫ్రాక్చర్ అయిందో దానికి సంబంధించిన స్కానింగ్ సర్టిఫికెట్లు అవన్నీ తీసుకెళ్తే మీకు లాస్ట్ రోజు ఫిజికల్ అనేది ఉంటుంది సో అది ఏ హెల్త్ ప్రాబ్లం అయినా సరే అనమాట ఒకవేళ ప్రెగ్నెన్సీ ఇట్లా ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా సరే మీరు ఆ విధంగా దానికి సంబంధించిన సర్టిఫికెట్ హాస్పిటల్లో ఇచ్చిన సర్టిఫికేట్స్ తీసుకెళ్ళి మీరు అక్కడ చూపిస్తే మీకు మీకు పూర్తిగా పోస్ట్ పోన్ చేసి నెక్స్ట్ ఎప్పుడు ఇంకెప్పుడైనా సరే మీరు క్లియర్ అయిన తర్వాత మీకు మళ్ళీ ఫిజికల్ పెట్టడానికి కూడా సో ఆ విధంగా ఆర్డర్స్ ఉన్నాయి సో మీరు అలా కూడా దాన్ని కూడా యూస్ చేసుకోండి సో ఏ ప్రాబ్లం వచ్చినా ఏ ఫ్రాక్చర్స్ అయినా సరే మీరు పోస్ట్ ఫోన్ అనేది చేసుకోవచ్చు అనమాట సో ఇది దీనికి సంబంధించి